హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రైతు మార్కెట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడు జనవరి రెండు వేల ఇరవై మూడు రోజు పండుగ తర్వాత పత్తి ధరలు ఎట్లా ఉన్నాయని అది చూద్దాము మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు పెద్దగా ఏమో పెరగలేదు తగ్గలేదు పత్తి ధరలు అయితే అయితే ఈరోజు ప్రధాన మార్కెట్ అయిన ఆదిలాబాద్ మార్కెట్లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నది ఏడు వేల తొమ్మిది వందలు ఎనిమిది వందలు కొనుగోలు అయితే ఇస్తూ ఉన్నారు అయితే ఇక్కడ హైయెస్ట్ రేట్ వచ్చేసి ఆదిలాబాద్లో ప్రైవేట్ రేట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు అలాగే మనం ఇక్కడ సిసిఐ రే ఉంది కాబట్టి సిసిఐ రేట్ వచ్చేసి అంటే ఈరోజు సిసిఐ రేట్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎయిట్ పర్సెంట్ మాచ్చర్ ఉంటే ఎనిమిది నుంచి పది పర్సెంట్ మాచ్చర్ ఉంటే ఎనిమిది వేల ఏడు వేల తొమ్మిది వందలు సిసిఐ అయితే ఇస్తూ ఉంది అయితే మనం బైన్సా మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే బైన్సాలు కూడా మనకు ఎనిమిది వేల దగ్గర అయితే ఇస్తూ ఉన్నారు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల యాభై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీ పత్తికి అయితే ఇస్తూ ఉన్నారు ఎయిట్ పర్సెంట్ మాచ్చర్ ఉంటే అలాగే మనం మాయిశ్చర్ తక్కువగానే ఉంటే మనకు ఏడు వేల ఆరు వందలు ఏడు వందలు అయితే ఇస్తూ ఉన్నారు మాయిశ్చర్ ఎక్కువగా ఉంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పర్సెంట్ మాచర్ ఉంటే ఏడు వేల ఏడు వందలు ఆరు వందల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు అయితే మనం ఎక్కడైతే ఖమ్మంలో కనుక చూసుకున్నట్లయితే ఖమ్మంలో కూడా అధికంగా కొనుగోలు చేస్తున్నది మాత్రము ఏడు వేల తొమ్మిది వందలు ఎనిమిది వేల దగ్గర అయితే కొనుగోలు కానీ ఇక్కడ హయ్యెస్ట్ రేట్ వచ్చేసి మనకు ఎనిమిది వేల వంద రూపాయలైతే జెండా పాట అంటారు కదా ఎనిమిది వేల వంద రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఎక్కడ చూసినా మనకు ఎనిమిది వేల పైన అయితే తెలంగాణలో కొనసాగుతుంది మహారాష్ట్రలో కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నాలుగు వందల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు ధర్మాబాద్ బోకర్ అలాగే యవత్మాల్ డిస్టిక్లో యవత్మాల్లో అయితే వద్ ఎనిమిది వేల ఆరు వందల వరకు అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు అకౌట్ మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వరకు కూడా కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు పాత రిసిప్ట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర సో ఈరోజు కూడా మనం ఇంకా ఎంత ఉంది రేట్ అనేది అయితే మీకైతే వేరే మార్కెట్ అప్డేట్స్ రాగానే మీకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా వెంట వెంటనే కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పత్తి రేట్సే కాదు మన ఛానల్లో పత్తికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్తో పాటు వాతావరణ సూచన ఇతర రకాల పంటల ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ అన్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి